నమ్మలేదు. కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పాను. యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని, కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు, ఒంటరి ఆడవాళ్ళు, భర్త లేని వారు చాలా అన్యాయాలకు గురవుతూ ఉంటే అన్నింటికీ తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను, మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను, మార్పుని ఆధారం చేసుకొని మాట్లాడతాను. వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి, విపరీతమైన విమర్శలు, కువిమర్శలు అన్నిటినీ భరించాం. చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేత నన్ను రానివ్వకుండా చేసి, ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం. పొరపాటున పక్కన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అధికారికి. పొరపాటున ఆయనకి స్పీకర్ ఫోన్ నొక్కుపోయింది అధికారి మాట్లాడుతూ ఉంటే. మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నిటికీ అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు వినిపిస్తూ ఉంది. ముందుకు వెళ్ళనివ్వకండి, కూర్చోబెట్టండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన. నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది? చాలా అనుభవజ్ఞులైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరు ఇళ్లలో ఉండలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు, పెట్టుబడులు రావు, ఇవన్నీ మారాలి. నేను 2021లో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, దానికి నాకేదో అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ నిజంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని, మనకి వ్యాపారస్తుల పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మారాలి. వైసీపీ వ్యతిరేక ఓటు అన్నీ కలిపి ఏకతాటిపై ఒక ప్లాట్ఫామ్ పైన రావాలని చెప్పి ఆ రోజు నేను కన్న కోరిక, నా ఆలోచన ఈ రోజున మన ఉత్తరాంధ్రలో యువగలంలో ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు ఒకవైపు తెలుగుదేశం నాయకులు, ఇంకోవైపు జనసేన నాయకులు, దానికి మద్దతుగా మీరందరూ రావడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. మనం ఈ రోజున ప్రారంభించిన యాత్ర, ఈ రోజున ప్రారంభిస్తున్న ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే క్షణాలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనకి చాలా బలంగా నిర్దేశించే క్షణాలు. ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఎలాగ మాట్లాడావు, మోసం చేశావు భారతీయ జనతా పార్టీ. చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు, వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను. వారికి వివరించి నాకు వేరే దారి లేదు. నాకు రోడ్డు మీద తిరుగుదామంటే కేసులు పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా గాలి విప్పుదామంటే కేసులు పెడతా ఉన్నారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఒక చిన్నపాటి సినిమా టికెట్లు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓల దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది. దయచేసి మీరు ఈ గట్బంధన్ని, ఈ పొత్తుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను
అమిత్ షా గారికి తెలియజేశాను నేను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి, మనమే కొట్లాడాలి. అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరం చెప్పట్లేదు, కానీ గుండాగర్దీ చేసేవాళ్ళు, క్యారెక్టర్ అసాసిన్ చేసేవాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, ఆడపడుచుల్ని అగౌరవపరిచేవాళ్ళు, వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం. ఇది మేము ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది. మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకొచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గుండాలతో కొట్లాడాల్సి వస్తుంది. నేను కేంద్రంలో ఇదే చెప్పాను. ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గుండాలని ఎదుర్కోవడానికి ఒక కర్ర కత్త పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి రావచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసి మేము రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే, నేను 2019లో కూడా చెప్పాను,